సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇందుకూరుపేట పిహెచ్సి డాక్టర్ మహమ్మద్ నూర్జాన్ బేగం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవుపట్నం మండలం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మహమ్మద్ నూర్జాన్ బేగం మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలం సీజన్లో దోమలు పెరిగే ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని, ఇంటి ప్రాంగణంలో ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలని అన్నారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో టైర్లు, వాడిపడేసిన కొబ్బరి బొండాలు, పూల కుండీలు, పిల్లల్లో ఉన్న ఎయిర్ కూలర్స్ లోని నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమల వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దగ్గు, రొంప, జ్వరం ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ఆమె కోరారు. ఇంటి బయట కుండీలు అండ్ నెక్స్ట్ ఎక్కడైనా టైర్స్ కానీ ఎలా ఉంటే అలాంటి ప్లేసెస్లో వర్షం నీళ్ళు అక్కడ స్టాగ్నెంట్ అయ్యి ఓవర్ హెడ్ ట్యాంక్స్లో కానీ ఏమవుతుందంటే అక్కడ మస్కిటో ఎగ్జ్ లే చేయడం, లార్వాస్ రావడం, దానివల్ల ఎక్కువ మస్కిటోస్ వచ్చేయడం, దానివల్ల మనకి డెంగ్యూ అనేది మార్నింగ్ డే టైంలో లేడీస్ మస్కిటో కొట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది, అలాగే మలేరియా కూడా వస్తుంది. సో వీటిని మటుకు జాగ్రత్తగా కేర్ఫుల్గా అందరూ బెడ్ నెట్స్ వాడాలి, అలాగే డిజీజెస్ కూడా వస్తాయి. అండ్ వర్షాకాలం కాబట్టి ఈగలు వాలడం అది కూడా కామన్గా ఉంటుంది. సో టైఫాయిడ్ డిసీజెస్ అలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు మనం ఫుడ్ కవర్ చేసుకోవాలి, హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలి, అలాగే మన ఇంట్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి అండ్ ఇండోర్ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి.